మనకు రైల్వే నుంచి ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఈ సోషల్ మీడియాలో చక్కర కొట్టింది ఫ్రెండ్స్. సో అది చూసినప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఏం చేశారంటే అది నిజం అనుకుని వీడియోస్ కూడా తయారు చేసి పెట్టేశారు అనమాట. కానీ ఇది నిజం కాదు, ఇది ఫేక్ నోటిఫికేషన్. ఎవరో ఒకరు కావాలని సో జనాలను మిస్లీడ్ చేసేటందుకు లేకుంటే ఒక అలజడి సృష్టించడానికి వాళ్ళు తయారు చేసి పంపినటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇది ఫేక్ నోటిఫికేషన్. సో ఇట్లాంటి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతున్నది కాబట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇట్లాంటి నోటిఫికేషన్లు మహా అద్భుతంగా సో ఉన్నటువంటి యాక్చువల్ నోటిఫికేషన్కి దీనికి మధ్యలో తారతమ్యం లేకుండా మంచిగా నీట్గా తయారు చేస్తారు. ఇట్లాంటి వాటికి మనం ఎట్టి పరిస్థితులలో మోసపోదు ఫ్రెండ్స్. స్టూడెంట్స్ మీరు ఇంకా మరీ జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా కోచింగ్ సెంటర్లలో వాళ్ళు ఇచ్చేటటువంటి ఆఫర్స్ని కానీ ఒకనా ఈ దాంట్లో నా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు పెట్టేటటువంటి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆడ నెంబర్ వన్ ర్యాంక్ వచ్చినోడు ఈ ఇన్స్టిట్యూట్లో చూసినా మన ఫోటో ఉంటుంది, ఇంకో ఇన్స్టిట్యూట్లో చూసినా మన ఫోటో ఉంటుంది, ఇంకో ఇన్స్టిట్యూట్లో చూసినా మన ఫోటో ఉంటుంది. అసలు ఈ ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకొని నెంబర్ వన్ ర్యాంక్ వచ్చిందో కూడా తెలియదు ఫ్రెండ్స్. అట్లాంటి ఆఫర్లకు మీరు ఎక్కడ బలి కావద్దు. అదేవిధంగా జనాలకి నీతి నిజాయితీ అనేది లేదనమాట. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లలో నాకు 300 జాబులు వచ్చినాయి, 500 జాబులు వచ్చినాయని ఏదో నోటికి వచ్చింది చెప్పే చెప్తారు. అట్లాంటివి కూడా మీరు ఎట్టి పరిస్థితులలో నమ్మి దాంట్లో అయితే జాయిన్ కావద్దు. సో ముఖ్యంగా డబ్బులు కట్టి మీరు ఒక 300,000 కట్టండి, లేకుంటే 100,000 రూపాయలు కట్టండి, 50,000 కట్టండి, మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దాంట్లో కూడా ఎంత మాత్రం నిజం లేదు. సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి, మంచి జాబ్ అయితే మీకు అయితే లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రైవేట్ దాంట్లో కూడా మీకు ఒక 50,000 లంచం ఇచ్చేస్తే మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది తిరుగుతూ ఉంటారు. సో అందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలుసుకొని అయితే మెసులుకోండి ఫ్రెండ్స్. లేదన్నారు అనుకో మీరు ఊరికనే నష్టపోవాల్సి ఉంటుంది. సో నాకు తెలిసినటువంటి ఒక సంఘటన ఏంటంటే, నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు సో ఏదో చిన్న అటెండర్ జాబ్ ఇస్తామని చెప్పేసి ఒకళ్ళ దగ్గర 300,000 రూపాయలు 200,000 రూపాయలు తీసుకోవడం అనేది జరిగింది అనమాట. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సార్ ఇట్లా పలానా బ్యాంకులు ఇండియన్ బ్యాంకులో ఏదో అటెండర్ జాబ్ ఇస్తామని చెప్పేసి 200,000 తీసుకున్నారు సార్ అని. మరి నీకు ఏమైనా ఇచ్చారా అంటే, ఏం లేదు అదే డబ్బులు పెట్టి ఒక నెల జీతం ఇస్తారు. ఏముంది 200,000 తీసుకున్నాం, దానికల్లా ఒక 20,000 మళ్ళీ వానికి వాపస్ ఖర్చు పెట్టడంలో తప్పే ఉన్నది. సో అట్లా ఏసి ఏం చేస్తారంటే ఒక నెల 2 నెలల జీతం ఇస్తారు, తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, వాడు దొరకడు అట్లా. సో బాగా మోసపోయేది ఎవరంటే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు, ఎవరైతే చదువు నాలెడ్జ్ అనేది తక్కువ వాళ్ళు మోసపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లాంటి మోసాలకైతే మీరు గురి కాకండి. సో ఇప్పుడు వచ్చింది అయితే ఫేక్ నోటిఫికేషన్, కాకపోతే మీ యొక్క చదువును ఎక్కడ ఆపొద్దు. త్వరలోనే మంచి మంచి రైల్వే నోటిఫికేషన్ లాగా వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్.